అమరన్ సినిమాని సుమారుగా 65 కోట్ల రూపాయలతో హీరో కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ 65 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకి, ఓవర్సీస్ నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని 6000 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అమరన్ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 2 కోట్ల 50 లక్షల రూపాయలు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 2 కోట్ల 20 లక్షల రూపాయలు, ఐదవ రోజు 1,36 లక్షల రూపాయలు నికర వసూలు రాబట్టింది. ఏపీ తెలంగాణలో అమరన్ చిత్రం 11 కోట్ల రూపాయలు నికరంగా, 17 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అమరన్ సినిమా భారీగా వసూలు రాబడుతోంది. ఈ సినిమా నైజాంలో 5 కోట్ల రూపాయలు నికరంగా, సీడెడ్లో 1,50 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 4 కోట్ల 10 లక్షల రూపాయలు నికర వసూలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 11 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక అమరన్ మూవీ గత 4 రోజుల్లో ఇండియాలో వివిధ భాషల్లో సాధించిన కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులో ఈ సినిమా 75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ఆంధ్ర నైజాంలో 20 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 9 కోట్ల రూపాయలు, కేరళలో 5 కోట్ల రూపాయలు, మిగిలిన ప్రాంతాల్లో 1,50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 107 కోట్ల రూపాయలు నికర వసూలు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, ఈ చిత్రం తొలి రోజు 35 కోట్ల రూపాయలు, రెండో రోజు 31 కోట్ల రూపాయలు, మూడో రోజు 37 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 33 కోట్ల రూపాయలు, ఐదో రోజు 18 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో 5 రోజుల్లో 154 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక 6 రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, ఈ చిత్రం సుమారుగా ఇండియాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 13 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 174 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఏపీలో 5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ తో జర్నీ ప్రారంభించింది. 3 రోజుల్లోనే లాభాల్లోకి ప్రవేశించింది.